జేడి చక్రవర్తి, జయసుధా, చిన్న పరేష్ రావల్ కీలక పాత్రల్లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ మణి సినిమా. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో ఖాన్ దాదాగా బ్రహ్మానందం కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో అవ్వాలనుకుని మోసపోయిన వ్యక్తిగా బ్రహ్మానందం పాత్ర తెగ నవ్వులు పోయించింది. అయితే ఆర్జీవి ఈ సినిమాను చిరంజీవి నటించిన మెకానిక్ అల్లూరు సినిమాకు పోటీగా విడుదల చేయటం పెద్ద సాహసమని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఎవరైనా స్టార్ హీరో సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటే అత్యధిక థియేటర్లలో 50 నుంచి 100 రోజులు ఆడేది. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాలకు థియేటర్లు దొరకాలంటే కాస్త కష్టమే. కనీసం 3-4 వారాల తర్వాత గానీ మిగిలిన సినిమాలకు ప్రదర్శించే అవకాశం దొరకదు. ఈ సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సాహసం చేశారు. తాను నిర్మించిన మనీ చిత్రాన్ని చిరంజీవి మెకానిక్ అల్లుడి చిత్రం విడుదలై 2 వారాలు కూడా కాకుండా పోటీగా విడుదల చేయాలని అనుకున్నారు. వర్మ నిర్ణయం విని, ఏంటి నీకు పిచ్చ, చిరంజీవి సినిమా ఆడుతుంటే దానికి పోటీగా రిలీజ్ చేస్తావా అని అన్నారు. ఏది ఏమైనా నా సినిమా విడుదల చేస్తా అని అన్నాడు వర్మ. అది విని ఇండస్ట్రీలోని వారంతా ఆర్జీవీకి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అని నవ్వుకున్నారు. ఈ విషయం తెలిసి కథానాయకుడు జేడి చక్రవర్తి కూడా వర్మ దగ్గరకు వెళ్లి, సార్, చిరంజీవి సినిమాకు పోటీగా మన చిత్రం విడుదల చేయటం అవసరమా అని అడిగారట. దీంతో వర్మ ఓ చిన్న లాజిక్ చెప్పారట. ఆయన సినిమా థియేటర్లలో ఆడుతుండగా మన సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఒకవేళ మన సినిమా ఫ్లాప్ అయిందనుకో, వీళ్లకు కొవ్వు కాకపోతే చిరంజీవి సినిమాకు పోటీగా విడుదల చేస్తే ఆడుతుందా పెడుతుందా అని అనుకుంటారు. కథ గురించి, ఇందులో నటీనటుల గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. ఒకవేళ హిట్ అయిందనుకో, చిరంజీవి సినిమా ఉన్నా కూడా బాగా ఆడింది అని అంటారు. పైగా ఫ్రీ పబ్లిసిటీ కూడా వస్తుంది. అప్పుడు నిర్మాతగా నా కెరీర్, దర్శకుడిగా నాగేశ్వరరావు, హీరోగా నీ కెరీర్ కూడా సెట్ అయిపోయినట్లే అని అన్నారట. అంతకుముందు పలు సినిమాలకు కార్టూన్స్ రూపంలో పోస్టర్లు వేసినా ఈ సినిమాతో మళ్ళీ వర్మ వాటమి అందరికీ గుర్తు చేశారు. ఆర్టిస్ట్ మల్లిక్తో మనీ కోసం ప్రత్యేక పోస్టర్లు డిజైన్ చేశారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, సినిమా రిలీజ్ కు 1 రోజు ముందు పోస్టర్లు ముద్రించటం గమనార్హం. ఎందుకంటే కనీసం పోస్టర్లు వేయడానికి కూడా సరిపడా డబ్బులు లేవట. అయితే మనీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే పాజిటివ్ టాప్ తెచ్చుకుంది. మరోవైపు మెకానిక్ అల్లుడు డిజాస్టర్ టాప్ రావటంతో క్రమంగా పుంజుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.